మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు. ఈరోజు నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే చికెన్ పులావ్. ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ఈరోజు మీకు చూపించబోయే ఈ చికెన్ పులావ్ని నిన్న నేను వర్షం పడుతున్నందుకు, వెదర్ చల్లగా ఉన్నందుకు ఏదైనా స్పైసీగా తినాలని ఆలోచించినప్పుడు ఈ చికెన్ పులావ్ చేసుకుంటే ఎలాగుంటుందని నేను క్విక్గా నేను చికెన్ తెప్పించేసి ఈ పులావ్ని ప్రిపేర్ చేశానండి. 15 మినిట్స్లో అయిపోయే ఈ చికెన్ పులావ్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ఈ చికెన్ పులావ్ చేయడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది, అలాగే చాలా టేస్టీగా కుదురుతుంది, అందరు చాలా ఇష్టంగా తింటారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈ రెసిపీ ప్రాసెస్ ఎలాగో కూడా చూసేసేయండి. నేను చెప్పే విధంగా ఈ క్వాంటిటీస్లో మీరు చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో మనం చికెన్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కని వేసేసి దీంట్లో గరం మసాలాను యాడ్ చేసుకుందాం. గరం మసాలా అంటే లవంగ, ఇలాయచి, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా వేసేసుకొని ఇవి కొద్దిగా నూనెలో వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము నూనెలో వేగనిద్దాం. ఇలా వేగిన తర్వాత ఒక 2 ఆలుగడ్డలని అలాగే 1 క్యారెట్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇలాగా ఈ నూనెలో వేగిన మసాలాలో ఇవి ఆలుగడ్డ ముక్కలను వేసేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ని యాడ్ చేశానండి. మీకు ఫ్యామిలీ క్వాంటిటీ బట్టి మీరు చికెన్ని యాడ్ చేసుకోండి ఈ పులావ్లో. సో ఈ విధంగా 1/2 కేజీ చికెన్ని నేను యాడ్ చేసేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము మసాలాలను వేసేసుకుందాం. తగినంత ఉప్పుని వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, అలాగే 1 పెద్ద టీ స్పూన్ అంత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకొని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. ఇది స్పైసీ చికెన్ పులావ్ కదండి, సో స్పైసీగా ఉండాలి కదా, అందుకే నేను స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకున్నాను. ఒకవేళ తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువగా వేసుకోండి, ఈ విధంగా క్వాంటిటీ కాకుండా మీకు తగినట్లు యాడ్ చేసుకోండి. ఇలాగ మసాలా వేసిన తర్వాత ఈ మసాలాని నూనెలో కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన వాసన మనకి వచ్చిన వెంటనే ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు వాటర్ ఎలాగా యాడ్ చేసుకోవాలంటే, మీరు ఒకవేళ 1 కేజీ రైస్ తీసుకున్నారనుకోండి, అంటే 1 కేజీ అంటే 3 గ్లాసెస్ అనుకోండి, 3 గ్లాసెస్కి మనము ఎక్స్ట్రా 3 గ్లాసెస్ అంటే టోటల్ 6 గ్లాసెస్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ 1 కేజీ రైస్ని తీసుకున్నాను. సో నేను 6 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో కరివేపాకుని ఇలాగా వేసేసుకున్నాను. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి రైస్లో, అందుకనే వేసేసుకున్నాను. ఇలా వేసిన 10 నిమిషాలకే మనకి ఎసర్ రావడం జరుగుతుంది. ఇలాగా ఎసర్ వచ్చిన వెంటనే నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకుందాం. నానబెట్టిన బియ్యం వేసుకున్న 10 నిమిషాల పాటు మనము ఉడకనిద్దాం. సో ఈ విధంగా ఉడికిన ఈ రైస్ని 90% ఉడికినట్లు. సో ఇప్పుడు కొద్దిగా అన్నాన్ని అటు ఇటు కలుపుకొని కొత్తిమీరని ఇలాగా ఈ విధంగా చల్లేసుకొని స్టవ్ సిమ్పై ఉంచి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు దమ్పై ఉంచుదామండి. సో ఇలాగా ఉంచడం వల్ల స్పైసీ చికెన్ పులావ్ రెడీ అవుతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ రైస్ అంత టేస్టీగా ఉంటుంది. మీరు దీంతో రైతాతో తినొచ్చు, లేదు అంటే ఉట్టిగానే తినొచ్చండి, అంత బాగా కుదురుతుంది ఈ చికెన్ పులావ్. సో వెదర్ చల్లగా ఉన్నప్పుడు, మీకు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా స్పైసీ చికెన్ పులావ్ని ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇలాగా ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీకి పెట్టారనుకోండి, వర్షం పడుతుంటే ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని పొగుడతారు చూడండి, అంత బాగా పొగుడతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి. అదిరిపోయే నా వంట రుచుల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా
సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.